మన కార్యకర్తలకు మనం తోడుగా ఉండాలి, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. కొన్ని కొన్ని చోట్ల అవమానాలు, దాడులు, ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసాం. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం, భరోసా ఇద్దాం. కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు, మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. వారందరికీ తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ సిపి అధినేత జగన్, మన కార్యకర్తలను మనకు తోడుగా ఉండాలి, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాం. ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, పార్టీ సానుభూతి పరుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, పార్టీకి ఓటు వేయలేదు అని ఓటు వేసిన వారిని మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు, దాడులు, దెబ్బలు తగలడం, ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని కొన్ని చోట్ల జరుగుతుంది. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలి. ఎక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా పోండి, మీ తరపు నుంచి సహాయం చేసే కార్యక్రమం చేయండి, పార్టీ తరపు నుంచి కూడా సహాయం అందిస్తుంది, అది కూడా తీసుకొని పోయి కూడా ఇవ్వండి. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం, భరోసా ఇద్దాం, చాలా అవసరం కూడా. మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు, జెండాలు మోసి నష్టపోయారు, ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు, మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం ఉందా?